ముస్తాబాద్ మండలం బదనకల గ్రామంలో గత కొన్ని రోజులుగా చేస్తున్న కరెంట్ కోతలు నిరసిస్తూ గ్రామ యువజన నాయకులు మండల కేంద్రంలోని సెస్ సదన్ను ముట్టడించారు. బదనకల గ్రామంలో గత కొన్ని రోజులుగా చూసుకుంటే కరెంటు సమస్య తీవ్రంగా ఉన్నది. దీన్ని నిమంత్రణ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన అధికారులు ఎవరు సరైన స్పందించడం లేదు. గత 15 నుంచి 20 రోజుల మధ్యలో ఒక రాత్రి ఒక 4-5 టైమ్స్ కరెంట్ లేకుండా ఉన్నది. రాత్రిపూట చాలా ఇబ్బంది పడుతున్నారు పసిపిల్లలు. గతంలో కేసీఆర్ చెప్పినట్టు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో సెస్ అధికారులు దద్దమ్మలు ఉన్నారు. అది నేనని లేను, స్వయన ముఖ్యమంత్రి గారే అన్నారు. సిరిసిల్ల పర్యటన వచ్చేసి ఏదేమైనా సరే ఏఈ గారికి దృష్టికి ఎన్ని మాటలు తీసుకొచ్చిన కరెంటు సమస్యను ఆయన పట్టించుకోవడం లేదు. ఇకనైనా వెంటనే స్పందించే సమస్యను పరిష్కరించాలి, లేకుంటే మేము తీవ్ర స్థాయిలో ఇప్పుడంటే ఓన్లీ నివేదన ఇచ్చినాము, కానీ రానున్న రోజుల్లో ఇలాగే సమస్య ఉంటే కంపల్సరీ ఊరు మొత్తం వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేసి నిరసన వ్యక్తం చేస్తాము. ఇకనైనా కరెంటు సమస్య తీసుకోవాలి. కేటీఆర్ గారికి కొంచెమైనా సీఎం గా ఫీల్ కావాలి. కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలో ఒక విలేజ్ లో ఈ సమస్య ఉందంటే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందిస్తారు? ఇకనైనా మీరు కొద్దిగా సీఎం గా ఫీల్ కావాలి. కేటీఆర్ అయినా సరే, స్థానిక ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధులు అయినా సరే, ఎక్కడైనా ఏమైనా సరే వాళ్ళ విలేజ్ మంచిగా ఉంటేనే సరిపోద్దా? అంటే వేరే విలేజ్ లో ఉండకూడదా? ఇకనైనా గ్రామంలో గత 15 రోజుల నుండి పొద్దున పోతే సాయంత్రం, సాయంత్రం పోతే పొద్దున, నైట్ పూట మొత్తానికి కరెంట్ లేకుండా ఉండడం జరుగుతుంది. మా స్థానిక నాయకులు కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఏఈ గారి దృష్టికి రోజు కంపల్సరీ ఏఈ దగ్గరికి గత 15 రోజుల నుంచి రోజు కాల్ చేస్తే రోజు సమస్యను పరిష్కరిస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు పరిష్కరించడం జరగలేదు. ప్లస్ మా స్థానిక నాయకులు కానీ ఎవరైనా కానీ ఈ సమస్య గురించి పట్టించుకుంటలేం లేదు. కాబట్టి దీని గురించి పరిష్కరిస్తాం.